షెడ్యూల్ కులాల వర్గీకరణపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఇటీవల పంజాబ్ కోర్టులో సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్రాలకు అధికారం ఉందని రిజర్వేషన్ అందని వర్గాలకు రిజర్వేషన్ అందించే బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టంగా తెలియజేయడం జరిగింది। 2004లో వచ్చిన తీర్పు రిజర్వేషన్ల పంచ అధికారం రాష్ట్రాలకు లేదు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని అది ఏదైనా కుల కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసేయాలన్నా పార్లమెంట్కు మాత్రమే హక్కు ఉందని 2004లో సుప్రీంకోర్టు 5 జడ్జీలు తీర్మానించారు। ఇటీవల వచ్చిన తీర్పు కూడా రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పేసి మరో తీర్పు రావడం జరిగింది। సుప్రీంకోర్టు తీర్పుల వల్ల షెడ్యూల్ కులాలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు, ఎటు పోవాలని అర్థం కాని పరిస్థితి ఉంది। మరి సుప్రీంకోర్టు తీర్పుల మీద ఆధారపడాలనా లేక పార్లమెంట్లో చట్టం కోసం ఉద్యమించాలా అనేటువంటిది సంగీతంలో ఉందని చెప్పని విషయాన్ని కూడా పాతిక మిత్రులకు తెలియజేస్తున్నాను। ఒక తీర్పు వస్తే ఆ తీర్పుకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది। కాబట్టి పార్లమెంట్లో వర్గీకరణ చట్టబద్ధత కోసం జస్టిస్ ఉషా మేరా కమిషన్ నివేదిక ఆధారంగా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలి। ఒకవేళ సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం చర్చకు వస్తే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక బాధ్యత తీసుకొని దాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అని చెప్పనేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అనేక మంది మంత్రులు కూడా కలిశాం, ఇక్కడ ఈ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో సాధ్యమంత మేరకు వర్గీకరణ పైన మరి తుది తీర్పు వచ్చేంత వరకు వేచి ఉండాల్సినంత అవసరం లేదు, రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్కే సర్వ హక్కులు ఉన్నాయని చెప్పనేసి 2004లో వచ్చిన తీర్పు కూడా వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగానే కమిషన్ వేసింది, కమిషన్ అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి పార్లమెంట్లో జాప్యం చేయకుండా చట్టబద్ధత కల్పించాలని చెప్పనేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। అధికారంలోకి వస్తే 100 రోజుల్లో బిల్లు తెస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం 7 సంవత్సరాలు దాటిన ఇంతవరకు చర్చకు తీసుకురాలేదు, పార్లమెంటు ముందుకు ఇంతవరకు ఆ అంశమే రాలేదు। మరి ఎంతకాలం మమ్మల్ని మోసం చేస్తారు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, బీజేపీ మోసం చేసింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ విషయం మీద మౌనంగా ఉన్నారు, ఇది రాజశేఖర గారి ఆశయం అని చెప్పనేసి పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఢిల్లీలో చెప్పాడు। ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం, వర్గీకరణ నాన్నగారి ఆశయం, వర్గీకరణ కట్టుబడి ఉన్నానని చెప్పనేసి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఆనాడు లేఖ రాసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం। ఏదేమైనా పార్లమెంట్లో వర్గీకరణ చట్టబద్ధ కోసం జగన్మోహన్ రెడ్డి కృషి చేయాలని చెప్పని ఎంఆర్పీ డిమాండ్ చేస్తామండి। లేని పక్షంలో రానున్న కాలంలో ఉద్యమం మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమించాల్సిన పరిస్థితులు రాబోతాయని చెప్పిన విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటాను। సుప్రీంకోర్టులే తీర్పులే అంతిమం కాదు, రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు పరిధిలో ఉన్నాయి, సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పంచేది కాదు, పెంచడం కాదు, 50% మించకూడదు అనేటువంటి నిబంధన మాత్రమే చూస్తూ ఉంది। కాబట్టి ఇది 1965లో కూడా దేశంలో మొత్తం షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు ఏ విధంగా అమలవుతున్నాయని చెప్పనేసి ఆ రోజు బిఎన్ లోకల్ కమిటీ వేసింది, ఆ కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్లో వస్తే 1965 నాడే ఎస్సీలోనే అత్యధికంగా మాల సామాజిక వర్గం రిజర్వేషన్లు తీసుకున్నారు కాబట్టి ఈ రిజర్వేషన్ల యొక్క లిస్టులో నుంచి వాళ్ళని తొలగించమని చెప్పని ఆనాడు నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం। ఇది కమిటీకి చెప్పిన మాట చెప్తున్నా తప్ప వాళ్ళ మీద ఏదో చెప్పాలనే ఉద్దేశం కాదని చెప్పని కూడా గుర్తు చేసుకుంటాను। కాబట్టి రిజర్వేషన్లు అందినటువంటి వాళ్ళు ఇంకా కావాలని చెప్పనేసి ఈ రిజర్వేషన్లు ఉమ్మడి ఉంటేనే మాకు భవిష్యత్తు ఉందని మంచి సౌలభ్యం ఉంటుందని చెప్పని ఆశిస్తున్నారు, కానీ అందని వాళ్ళకి అందరికీ అందించాలి కదా అనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా కనిపించడం లేదు। ఈ స్వార్థ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది, రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో దళితులందరూ కూడా ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి అవకాశం ఉంది। కాబట్టి పాలక వర్గాలు ఏదైతే దళితులందరూ వర్గీకరణ సమస్య పరిష్కరిస్తే వాళ్ళు కూడా రాజకీయంగా ఎదుగుతారేమో చెప్పని దురుద్దేశంతో మాల మాదికలందరూ కూడా విడదీయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు,
ఈ పార్టీలకు సరైన గుణపాఠం చెప్పాలంటే వర్గీకరణ జరిగితేనే మన రాజ్య అధికారం వెళ్తాం, అంబేద్కర్ ఆశయాన్ని సాధిస్తామని చెప్పనేసి నేను మాల సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. అదే సమయంలో నూతన జిల్లా పునర్నిర్మాణం కోసం అన్ని నియోజకవర్గాలకు రాష్ట్ర జిల్లా బాధ్యులందరినీ ఇన్ఛార్జీలు నియమిస్తున్నాం. ఈ ఇన్ఛార్జీల ద్వారా మార్చి చివరి నాటికి పూర్తి స్థాయిలో కమిటీలు వేయాలి. తర్వాత కొత్త కమిటీల నిర్మాణానికి కూడా మరి జిల్లా కమిటీ కూడా నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 కర్నూలు జిల్లా వెలుగుగృహలో జరగబోతుంది రాయలసీమ సదస్సు. ఈ రాయలసీమ సదస్సు జయప్రదం చేయడాన్ని మరి మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ సదస్సు అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపకల్పన చేసి మహిళలందరికీ కూడా ఆత్మగౌరవం ఇచ్చే విధంగా భూ సంస్కరణ చట్టం అమలు చేయాలని, ప్రతి నియోజకవర్గంలో శ్రీహలత మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, భార్యాభర్తలు ఇద్దరికి 10 లక్షలు, మహిళలందరికీ కూడా ఉచిత గ్యాస్ సరఫరా చేయాలని పలు డిమాండ్ల సాధన కోసం ఎంఆర్పిఎస్ భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మించబోతున్నది. గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. భూమి సంపన్న వర్గాల చేతిలో దిగుతుంది, పేదవాడి చేతిలో భూమి లేదు. ప్రతి మహిళకు భూమి వస్తాయి. సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఒక్క వ్యక్తికి 15 ఎకరాలకు మించి భూమి ఉండకూడదని చట్టం చెప్తోంది. కొత్త చట్టాన్ని అమలు చేయండి. ప్రతి మనిషికి 15 ఎకరాల భూమి ఇచ్చి మిగతా భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని పేదవాళ్ళకి అందరికీ, అన్ని కులాల వాళ్ళకందరికీ భూములు పంచాలని చెప్పనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి, దశల వారీగా అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు మద్యపానం గురించి మర్చిపోతూ ఉన్నారు. గుర్తు చేస్తున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు. ఖచ్చితంగా మహిళా దినోత్సవం నాటికల్లా ప్రభుత్వం ఏదో ఒక చర్యలు మార్చి 8 లోపల చర్యలు తీసుకోవాల్సిందిగా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన, మహిళా ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేపట్టబోతామని ఏపీఎంఆర్పిఎస్ తెలియజేస్తాం. ధన్యవాదాలు. మీ వ్యాపారాన్ని యాడ్స్ ద్వారా ఇంకా అభివృద్ధి చేసుకోవాలనుందా? అయితే మీకోసమే ఇప్పుడు మన ప్రొద్దుటూరులో ధన్య యాడ్స్, అతి తక్కువ ధరకే బెస్ట్ క్వాలిటీతో థియేటర్ యాడ్స్, టీవీ కమర్షియల్ యాడ్స్, ఈవెంట్ యాడ్స్, ఎల్ఈడి వాల్ యాడ్స్, ఆటో అనౌన్స్మెంట్ వాయిస్, డిజిటల్ ఆడియో రికార్డింగ్ చేయబడును. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్స్ 9000734198 and 8144 222-9661.